రాష్ట్రంలోని అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ సీఈఓ ప్రతినిధులతో బాబు చర్చించారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వినూత్న ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలని కోరారు. రాబోతున్న ఏఐ టెక్నాలజీతో అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అన్నారు బాబు. వైజాగ్ను ఏఐ హబ్స్గా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని అన్నారు. ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రాబోతున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా వ్యవస్థలను ప్రజలను సిద్ధం చేయాలని సూచించారు.